హలో, హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్. ఈరోజు మనకి 7 లో కాస్ట్ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అయితే సేల్కి వచ్చాయండి, 7 ప్రాపర్టీస్. సో ఇవన్నీ కూడా బ్యాంక్ యాక్షన్ అనమాట. వీటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో ఈ అపార్ట్మెంట్ పేరు రామ్ గ్రీన్ కోర్ట్ అపార్ట్మెంట్ అండి. ఇది మనకి బెన్ సర్కిల్ ఫ్లైఓవర్కి కేవలం 200 మీటర్ల దూరంలో ఉండే ఈనాడు ఆఫీస్ పక్కన ఉండే అపార్ట్మెంట్లో ఫ్లాట్ అండి. 2BHK ఫ్లాటు, బెన్ సర్కిల్ ఫ్లైఓవర్కి చాలా దగ్గరగా ఉంటుంది. హాలు, కిచెను, 2 బెడ్రూమ్స్ ఉంటాయి. మనకి అపార్ట్మెంట్ పరంగా సుమారుగా 15 ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ అండి. కార్ పార్కింగ్ కూడా ఉంది. కేవలం 28 లక్షల రూపాయలకి ఈ 2BHK ఫ్లాట్ అయితే సేల్కి వచ్చిందండి. లిఫ్ట్ కూడా ఉంది, ఇక్కడ మీరు చూడవచ్చు. ఇది కామన్ క్యారిడారు, ఇక్కడ లిఫ్ట్ కూడా వచ్చింది. ఈస్ట్ ఫేసింగ్ ఎంట్రన్స్లో ఉండే డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట ఇది. సో మీరు ఇక్కడ ఈ ప్రాపర్టీని చూడవచ్చు. నెక్స్ట్ ప్రాపర్టీ వచ్చి మనకి యనమల కుదురులో వినాయక రెసిడెన్సీలో 2BHK ఫ్లాట్ అండి. 900 SFT తోటి ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ఫ్లాటు. 28 గజాలు అన్డివైడెడ్ షేర్గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. సో ఈ ఫ్లాట్ మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. 900 SFT వస్తుందండి. 900 SFT తోటి సేల్కి వచ్చిన 2BHK ఫ్లాటు, విజయవాడ బందర్ రోడ్డుకి దగ్గరగా ఉండే యనమల కుదురు ప్రైమ్ లొకేషన్లో సేల్కి వచ్చిన 2BHK ఫ్లాట్ అనమాట. సో ఈ ప్రాపర్టీకి సంబంధించి లోపల వీడియో కూడా ఒకసారి చూపిస్తాను, లోపలంతా కూడా చూడండి. దీనికి కార్ పార్కింగ్ కూడా ఉందండి. సో ఇది కామన్ క్యారిడారు. ఈస్ట్ ఎంట్రన్స్లో సింహద్వారం, ఇక్కడ నార్త్ వైపు కూడా సొంత వచ్చింది. నార్త్ ఈస్ట్ రెండు వైపులా కూడా గుమ్మాలు ఉన్నాయి. ఎంట్రన్స్ సింహద్వారం, టేక్ సింహద్వారం, డబుల్ డోర్ ఇచ్చారు. పైన POP సీలింగు, కింద ఫ్లోరింగ్ అంతా మార్బుల్ ఫ్లోరింగు. ఎదురుగా టీవీనెట్ కబోర్డు, వుడ్ కబోర్డ్స్ కూడా చేస్తున్నాయండి. ఇక్కడ హాల్లో షో కేస్ కూడా వచ్చింది, టీవీనెట్ కబోర్డ్ కూడా వచ్చింది. ఇది చిల్డ్రన్ బెడ్రూము, లోపల డోర్స్ ఫ్రెష్ డోర్స్ ఇచ్చారు. బెడ్రూమ్ స్పేస్ చాలా పెద్దగా వచ్చిందండి, 6x6 బెడ్ వేసుకునేలాగా. ఇక్కడ మనకి అటాచ్డ్ బాత్రూమ్ కూడా వచ్చింది, ఇండియన్ బేషన్ ఇచ్చారు. ఇందులో పై వరకు టైల్స్ ఫినిషింగ్ కూడా ఉందండి. సో ఇక్కడ మీరు చూడవచ్చు, గోడలు అన్నీ కూడా వాల్కేర్ చేస్తున్నాయి. హాల్ స్పేస్ కూడా పెద్దగా వచ్చింది. సో ఇందులోనే మనకి డైనింగ్ కూడా. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. సో డాక్యుమెంట్ పరంగా మనకి 900 SFT కానీ, ఇది మనం ఫిజికల్గా కౌంట్ చేసుకుంటే డెఫినెట్గా 1000 పైన SFT అయితే వస్తుందండి. ఇందులో కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఉంది, ఉడ్క బోర్డ్స్ ఉన్నాయి. సో బాత్రూమ్ ఇందులో వెస్ట్రన్ కమోడ్ ఇచ్చారు, UPVC డోర్ వచ్చింది. నెక్స్ట్ ఇది వంటగది, వంటగది కూడా చాలా పెద్దగా వచ్చిందండి. ఇందులోనే ఫ్రిడ్జ్ పాయింట్ కూడా వచ్చింది. అటుకుంది, అటు కూడా ఉడ్క బోర్డ్స్. ఈ పక్కన మిక్సీలు, గ్రైండర్లు పెట్టుకోవడానికి కూడా గ్రానైట్ షీటు, గ్యాస్ కట్ అంతా కూడా గ్రానైట్ షీట్ ఇచ్చారు. పై వరకు టైల్స్ ఫినిషింగ్ వచ్చింది. ఇక్కడ డోర్స్ అనేవి గ్లాస్ డోర్స్ ఇచ్చారు. నెక్స్ట్ ఇది వాష్ ఏరియా, ఇక్కడే మనకి వాషింగ్ మెషిన్ పాయింట్ కూడా వచ్చింది. చుట్టూ అంతా రెసిడెన్షియల్ జోన్ అండి, చాలా క్లాస్గా ఉండే డీసెంట్ ఏరియా అనమాట. ఫ్లాట్ పరంగా ఇది చాలా బాగుందండి. నెక్స్ట్ ఫ్లాట్ వచ్చేసరికి మనకి సాయి నీలిమా టవర్స్ అండి. ఇది కానూరులో సేల్కి వచ్చింది. సో దీనికి 38 గజాలు అన్డివైడెడ్ షేర్గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. 800 SFT వస్తుందండి. 2BHK ఫ్లాటు 26,50,000 రూపాయలకి సేల్కి వచ్చింది. సో ఇక్కడ మీరు చూడవచ్చు, సెకండ్ ఫ్లోర్లో ఉండే ఈస్ట్ ఫేసింగ్ 2BHK ఫ్లాట్ అండి. బైక్ పార్కింగ్ మాత్రమే ఉంది, కార్ పార్కింగ్ లేదండి. సుమారుగా 10 to 15 ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ అండి. బిల్డింగ్ పరంగా ఓల్డ్ బిల్డింగే, రీసెంట్ కన్స్ట్రక్షన్ ఏం కాదు. చుట్టూ రెసిడెన్షియల్ జోను, అంత ఏరియా అంతా కూడా చాలా బాగుందండి. సో ఈ ప్రాపర్టీస్లో ఏ ప్రాపర్టీ మీకు నచ్చినా కూడా తప్పకుండా మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించి డైరెక్ట్గా మీరు విజిట్ చేయవచ్చండి. విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్ అది ఏర్పాటు చేస్తాము. సో ఇక్కడ మనకి స్టెప్స్ వచ్చాయి, ఇక్కడ నుంచి స్టెప్స్ అండి. ఇదంతా కూడా కామన్ క్యారిడర్. ఇది గ్రౌండ్ ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ అనమాట. గ్రౌండ్ ఫ్లోర్లోనే ఉంటుందండి, కింద సెలార్లోనే. ఇక్కడ మనకి ప్యానల్ బోర్డు, ఇది ఎదురుగా సిమెంట్ రోడ్డు. ఇంటి చుట్టూ కూడా కాంపౌండ్ వాలు, ఇంటి చుట్టూ కూడా మనకి సొంత అయితే వచ్చింది. ఈ ఫ్లాట్ అండి మనకి సేల్కి వచ్చింది. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట. ఒక హాలు, 2 బెడ్రూమ్స్, కిచెను, వాష్ ఏరియా. సో ఈ విధంగా ఉంటుందండి. నెక్స్ట్ ఫ్లాట్ వచ్చేసరికల్లా మనకి సాయి రెసిడెన్సీ అండి. ఇది నిడమనూరులో సేల్కి వచ్చింది. విజయవాడ టు ఏలూరు రోడ్లో నిడమనూరు ప్రైమ్ లొకేషన్లో సేల్కి వచ్చిన 2BHK ఫ్లాట్ ఇది. ఇది కేవలం 22 లక్షల రూపాయలకి సేల్కి వచ్చిందండి. 1000 SFT వస్తుంది. ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుందండి. 31 గజాలు అన్డివైడెడ్ షేర్గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇది రావర్పాడ్ అండి. రావర్పాడ్లో 17 లక్షలకి వచ్చిందండి ఇది. ఇది 750 SFT వస్తుంది. గ్రౌండ్ ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ అనమాట. కేవలం 17 లక్షల రూపాయలకి సేల్కి వచ్చింది. సో ఈ సొంత దారి గుండా మనకి లోపల రావాల్సి ఉంటుంది. బైక్ పార్కింగ్ మాత్రమే ఉందండి, కార్ పార్కింగ్ లేదు. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఈ ఫ్లాట్ అనేది ఇబ్రహీంపట్నంలో అండి. ఈ ఫ్లాట్ పరంగా చాలా బాగుందండి. ఏరియా కానీ, అపార్ట్మెంట్ ఫ్లాట్ కానీ చాలా బాగుంది. సెకండ్ ఫ్లోర్లో ఉండే ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాటు 28 లక్షల రూపాయలకి సేల్కి వచ్చిందండి. 28 లక్షల 50 వేలకి 40 గజాలు అన్డివైడెడ్ షేర్గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. చూస్తున్నారు కదా ఇక్కడ, మీకు ఇది
ఈ అపార్ట్మెంట్కి సంబంధించిన అవుట్ సైడ్ ఎలివేషన్ అండి. కార్ పార్కింగ్ కూడా ఉందండి దీనికి. ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది, సెకండ్ ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ అన్నమాట. ఇది కామన్ క్యారిడారు, ఇక్కడ లిఫ్ట్ వస్తుంది చూస్తున్నారు కదా. సో ఈ పక్కన ఇది మనకి ఫ్లాటు. ఇక్కడ ఎంట్రన్స్లో గేట్ అనేది పెట్టేసుకోవచ్చండి. ఈస్ట్ ఎంట్రన్స్లో మనకి సింహద్వారం ఇచ్చారు, టేక్ సింహద్వారం. సో పాలిష్ వర్క్ తోటి ఫ్లాట్ అంతా కూడా చాలా బాగుంది లుకింగ్ పరంగా. నెక్స్ట్ ఫ్లాట్ వచ్చాక మనకి లక్ష్మీ టవర్స్ అండి. ఇది విజయవాడ బెన్ సర్కిల్ ఫ్లైఓవర్కి, నోవెటల్ హోటల్కి చాలా దగ్గరగా ఉండే వెటర్నరీ కాలనీ లయోలా కాలేజీ దగ్గరగా ఉంటుందండి. ఏరియా అంతా కూడా చాలా క్లాస్గా ఉండే డీసెంట్ ఏరియా. ఇది విజయవాడలో ఇప్పుడున్న ఫ్లాట్స్లో ఇది మంచి ఫ్లాట్ అని చెప్పుకోవచ్చండి. ఫోర్త్ ఫ్లోర్లో ఉండే ఫ్లాటు, అపార్ట్మెంట్ కాబట్టి ఇందులో మొత్తం 5 ఫ్లోర్ల అపార్ట్మెంట్ అండి. ఇది ఇందులో ఫోర్త్ ఫ్లోర్లో ఉండే 2 BHK ఫ్లాట్ చేరుకొచ్చింది. 1150 SFT వస్తుంది, 35 గజాలు అండివైడెడ్ షేర్గా రిజిస్ట్రేషన్కి వచ్చిందండి. 46 లక్షల రూపాయలకి సేల్కొచ్చింది. సో ఈ ప్రాపర్టీస్ అన్నీ కూడా మనకి బ్యాంక్ లోన్ సదుపాయంతో వచ్చాయండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా తీసుకోండి. ఈ ప్రాపర్టీకి బ్యాంక్ యాక్షన్ గడువు అనేది ఈ నెల 26 తారీఖు వరకు ఉందండి. ఈలోగా ఈ ప్రాపర్టీకి 10% అమౌంట్ కట్టి యాక్షన్లో పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ ప్రాపర్టీలో ఏ ప్రాపర్టీ మీకు నచ్చినా కూడా వాట్సాప్ నెంబర్కి సంప్రదించి విజిట్ చేయండి. సో నచ్చితే కనుక మిగతా విషయాల కోసం మమ్మల్ని సంప్రదించండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ప్రాపర్టీకి సంబంధించిన అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింబల్ యాక్టివ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి.